கூட இந்த கலர் உண்மைன்ட்டோம். ஓகே. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి ముందుగా నేను థ్యాంక్ చెప్పాల్సిన శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే నిర్మాత వాసు గారికి, ఈ సినిమా స్కోర్కి నన్ను నమ్మి పెట్టుకున్నందుకు వారిద్దరికీ నా కృతజ్ఞతలు. రాగల 24 గంటల్లో సినిమాకి కమిట్ అయిన దగ్గర నుంచి చాలా షేర్ చేసుకోవాలని అనిపించేది నాకు, లైక్ మ్యూజిక్ పరంగా కానీ, లిరిక్స్ పరంగా కానీ, అండ్ ఆ షూటింగ్లో జరిగిన కొన్ని, బట్ ఎప్పుడూ నాకు ఒక అడ్రస్ దొరకట్లేదు, ఏ పేరు పెట్టాలో తెలియట్లేదు. సో ఈవేళ రాగల 24 గంటలు అనే పేరు ఇవాళ రివీల్ అయింది కాబట్టి ఇంక రేపటి నుంచి మొదలు పెడతాం అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను, తర్వాత ఆడియో ఫంక్షన్ ఎలా ఉంటుంది కాబట్టి నాకు సంబంధించిన వర్క్ అంతా అప్పుడు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారితో నా అనుబంధం 12 సంవత్సరాలుగా ఉంది. టాటా బిర్లా మధ్యలో లేదని సూపర్ హిట్ సినిమా తర్వాత మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను నేను అన్నయ్యతో. ఫస్ట్ టైం కథ చెప్తున్నప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగుంటుందా అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు. నేను యాక్చువల్గా పిలిచిన వెంటనే మళ్ళీ కామెడీ సినిమా చేస్తారనుకున్నాను, దానికి భిన్నంగా చాలా మంచి కథ చెప్పారు. ఫస్ట్ అన్నయ్య కథ చెప్పిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ కథ విన్నాను, శ్రీనివాస్ రెడ్డి గారు అబ్బాయి కథ చెప్పారు. చాలా ఇన్స్పైరింగ్గా షార్ట్ టు షార్ట్ వాళ్ళకి క్లియర్గా చెప్పాడు నాకు కథ. నేను చెప్పాను చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు, నువ్వు కనుక మంచి కథ ఉంటే చెప్పు, నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను నన్ను. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన దిస్లో టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు, అండ్ మెయిన్ సత్యదేవ్ గారు, ఆయన పెర్ఫార్మెన్స్ ఈ సినిమా చాలా హైలైట్ అవుతుంది. అలాగే ఈశారెబ్బ, మా శ్రీరామ్ గారు, అండ్ గణేష్ వెంకటరామన్, నా ఫస్ట్ సినిమా, ఆయన ఫస్ట్ సినిమా 12 ఇయర్స్ బ్యాక్ ది అంగ్రేజ్ అనే సినిమా. ఆ తర్వాత మళ్ళీ అండ్ మిగతా కో టెక్నీషియన్స్ మా రఘు కుంచే గారు, చిన్న గారు, అండ్ నా టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. అలాగే మా అజయ్, వంశీ అండ్ అనురాగ్, వీళ్ళందరూ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీనివాస్ గారికి, అలాగే మా శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నా కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా, ఇప్పటి వరకు అండి, ఇంకా ఒక 5 డేస్ షూట్ బ్యాలెన్స్ ఉంది, మేము ఏది అడిగినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా బాగా తీయండి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి డే 1 నుంచి లాస్ట్ డే రిలీజ్ వరకు అలాగే ఉంటారు. అసలు అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్ అంటే నేను వర్క్ చేసిన ఇన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీరు కొద్ది రోజుల్లో టీజర్ రాబోతుంది, దీని విజువల్స్ ఎలా ఉండిపోతాయని చూస్తారు, ది బెస్ట్ విజువల్స్ ఉంటాయి, ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా పిక్చర్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అజయ్ అండ్ అనురాగ్ ఇద్దరు ఒకసారి, అంటే ఇద్దరులో ఎవరు, మీ ఇద్దరు ఏంటో బ్రదర్స్ లాగా, ట్విన్స్ లాగా అనిపిస్తున్నారు, నిజమేనా కాదా? అలా అలా మార్చలే సార్, సెలెక్ట్ చేశారు. ఒక్కొక్క లైన్ షేర్ చేసుకుందామా? ఒక అందరికి నమస్కారం అండి. శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక మంచి బ్రాండ్ నేమ్ ఉంది, చాలా మంచివారని. అండ్ నాకు, నేను చాలా లక్కీ ఎందుకంటే ఈ టీంలో అందరూ మంచివాళ్ళే, సో బేసిక్గా చాలా రేర్గా దొరుకుతారు మంచివాళ్ళు. సో అండ్ సినిమా గురించి చాలా, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి నాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. యాక్చువల్లీ షూట్ స్టార్ట్ అయింది 1 డే బిఫోరే నాకు సార్ కాల్ చేశారు, ఈ ఫిల్మ్లో యు ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. సో ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్ అండ్ వర్కింగ్ విత్ అందర్ ఆల్ ద గ్రేట్ యాక్టర్స్. ఐఎమ్ ఫీలింగ్ రియలీ లక్కీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ వాసు సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ శ్రీనివాస్ రెడ్డి సార్ అండ్ వాసు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు 24 గంటల్లో, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, ప్లీజ్ సపోర్ట్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్,
I think in this film, I have an emotional connect with almost every technician and cast and crew member. Firstly, Srinivas Reddy, sir. He gave me Tamrukum in my career at a time when I was only doing positive characters. He gave me such a strong negative character that even today, after almost 7 to 8 years, people remember that character. It has such a strong impact. And when he called me and narrated this subject to me, I immediately said, I'm part of it, sir. I'm part of it in every endeavor that you take. And the best thing about Srinivas, sir, is on the set, he will actually perform the scene for you. So as an actor, it's an amazing process to observe and then internalize and do the scene. So I'm sure this film in Srinivas Reddy Garu's career is going to be a highlight. Like Krishna Bhagwan, sir, said, the story is truly the hero of the film. And you keep guessing what is going to happen in the next scene. So my best, Srinivas sir, for this film. I want to thank my producer Vasu sir. And he's a first time producer, and the way he treated all of us, he started the film on time, finished the film on time. Hats off to you, sir. And there's a funny thing that we all share. He called me last week and said that the launch is happening and you have to be there. And I said, sir, I have to take permission from my boss. He said, I'll talk to your boss. I said, my boss is not born yet, sir. It's my baby which I'm expecting this week. So he took a promise from me. He said, my film is like a baby. If my baby launches first, you have to come. I said, sure, sir. So his baby has actually launched today. Congrats on your launch, sir. Sometime next week, my baby launched. So I understand the feeling. Then Anji Garu, like you said, we started our careers together with Angrez, and we were budding youngsters, can I say? Wanting to make an impact in cinema, and today after years we're doing a film together. And to mount the film visually, because this is a very visual film, it's his frames that has given that kind of texture to the film. I want to say a word each on my co-stars, because I have learned so much from each one of them. First, I want to say about Satyadev. I can't think of any actor who could have got the gravitas to this role. It's a very, very complex role with lots of emotion. And on set, I see him always improvising, always trying to get the best out of each scene. And hats off to you, buddy. You're going to grow and grow. And I told you after this film, your career is going to go up there. So then there's Isha. She's a very intelligent actress. And I think the way the script is shaped, she's a central character in this movie. And hats off to Srinivas Reddy to shape a character like that. And she's done a fantastic job, because there's such a range of emotions her character had to play. So Isha, was a lovely experience working with you. And Shriram, my dear friend, so we've been friends for so many years now, and to get to share screen space with him was fabulous. And he has a very amazing role. I don't want to reveal much about it. It'll be a surprise to everyone. And in Srinivas sir's movies, every character is important and is highlighted very well. So all the youngsters over here, they've done a great job. And Muskan, thank you, Krishna Bhagwan, sir, for the amazing writing that you've given us all. All the assistant directors, Darshan and all those guys at the back, all the youngsters who helped shaping this film, thank you so much. And please give us your love and support. We really, really need. We're coming with a very interesting subject, and we really want to entertain you. Thank you so much. Andariki namaste andi. First time life lo mic pattukuntunnanu. Ochina media mitrulandariki. ఫ్రెండ్స్కి మీడియా మిత్రులందరికీ ఫ్రెండ్స్ అందరికీ చూసారా ఫస్ట్ టైం తెలిసిపోద్ది కదా ఆ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి అందరు వచ్చిన సన్నిహితులందరికీ నమస్కారం అండి ఏం లేదు బేసిక్గా సినిమా అంటే పిచ్చి సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా అక్కడికి వెళ్ళిపోవటం సాయంత్రం వరకు సినిమా చూడటం ఇదే అన్నమాట ఉద్యోగం చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా సినిమా అనేది అట్లా ఉండిపోయింది రామనాయుడు గారు అంటే దిల్దార్ గారు అంటే వీళ్ళందరూ ఇన్స్పిరేషన్గా ఎప్పటికైనా ఒక సినిమా తీయాలని మటుకు టార్గెట్ పెట్టుకున్నాను 5-6 ఇయర్స్ బ్యాకే ఒక తల్లికి పుట్టకపోయినా శ్రీనివాస రెడ్డి గారు నేను ఇద్దరం అన్నదా 3-4 సంవత్సరాల నుంచి కలిసిపోయి ఆయనతో పాటు నవాజ్ క్రియేషన్స్ అని కార్తికేయ సెల్యులార్స్ అని ఒక సంస్థని ప్రారంభించి ఇప్పుడు ఈ రాగల 24 గంటల సినిమాని తీయటం జరిగింది ఇంకా స్లిప్ తీయాల్సిందే అండి మొదటిసారి సినిమా నేను తీస్తున్నా
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టిస్టులు సెలెక్ట్ చేస్తూ ప్రొడక్షన్ నడుపుతూ నేను ఊరికే మధ్యాహ్నం హాయిగా వచ్చి వీళ్ళతో పాటు లంచ్ చేస్తూ సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయేవాడిని. అసలు ఏం జరుగుతుంది ఏందనేది నాకు ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి టెన్షన్ అనేది ఉండేది కాదు. అన్నీ శ్రీనివాస్ రెడ్డి గారే చూసుకునేవారు కాబట్టి ఆ సినిమా అంటూ ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరు కాళ్ళు అసలు ఇరగదీయటమే, ఒకళ్ళు తప్పించి ఒకళ్ళు, కొత్త వాళ్ళు ముగ్గురు అనుకుంటే వాళ్ళంతే, ఈ ఈశ్వరప్ప గారు అంటే ఆయన అంతే, శ్రీరామ్ గారు లాస్ట్లో జాయిన్ అయ్యారు కానీ సినిమా ఇంకా హీరో సత్యదేవ్ గురించి అయితే నేనేం చెప్పాల్సింది ఏం లేదు. మళ్ళీ పేపర్ చూడాలి. సరే ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉంది, ఇంకా తర్వాత తర్వాత ఇది ఫస్ట్ ఫంక్షనే, ఇంకా మూడు నాలుగు ఫంక్షన్లు ఉంటాయి. ఈ సినిమా కనపట్లేదండి, ఈ సినిమాతో ప్రారంభమైన మా సినీ జీవితం శ్రీనివాస్ రెడ్డి గారితో ఇలాగే కంటిన్యూషన్ జరగాలని ఒక రెండు మూడు మూవీస్ అయితే ఆల్రెడీ ప్లాన్ చేసి ప్రారంభ దశకు వచ్చాయి. ఈ సినిమా అవితూ ఆ సినిమాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఇచ్చిన ఆర్ట్గా చిన్న గారు, మ్యూజిక్గా రఘుగుంచ గారు, కెమెరామెన్ గ్రేట్ గరుడవేగ అంజి గారు, అన్నని అంజి అనద్దు, గరుడవేగ సినిమా బ్రహ్మాండంగా తీశారు, ఎంతమందికి తెలుసో తెలియదని సినిమా పేరుతో పాటు చెప్తున్నాను. ఇంకా ముగ్గురు బ్రదర్స్ ఇద్దరు ముగ్గురు, ఇంకా రవి వర్మ, రవి ప్రకాష్ గారు ఇద్దరు రాలేదండి, ఒకళ్ళేమో ఎస్ఐ ఒకళ్ళేమో సిఐగా పాత్రలు పోషించారు. ఇంకా ఇంతకంటే లాస్ట్లో లాస్ట్గా చెప్పాల్సింది అంటే కృష్ణబాబు గారు గారు, ఆయనతో పాటు యాజ్ ఎ బ్రదర్గా నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. తర్వాత సినిమా అనేది ఒక 1-2 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయింది, కానీ ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నప్పుడల్లా మనసు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా. బిజినెస్లో బేసిక్ అనేది అంటే ట్రావెల్ బిజినెస్, లాస్ట్ 15 ఇయర్స్ వచ్చి దాంట్లో ఉన్నాను, కొంచెం ప్రెషర్స్ ఎక్కువ ఉండేవి, దాని మూలంగా ఆయనతో పాటు ఉన్నప్పుడల్లా నా ప్రెషర్ని రిలీజ్ చేసుకుంటూ అట్లా ముందుకెళ్ళేవాడిని. దీనికి కృష్ణభవన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మరొకసారి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ, పేపర్ వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉన్నానండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. ఇప్పుడు నాకు ఆడియన్స్లో ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది అంటే దానికి కారణం మీరే, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ నుంచి నన్ను కాన్స్టెంట్గా ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు మీరు, అండ్ చాలా చాలా థ్యాంక్స్ దానికి. అండ్ ప్రతి ఆర్టికల్లో ఒక లైన్ ఎప్పుడు మెన్షన్ చేస్తారు, నన్ను కూడా చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు ఇంత మంచి పర్ఫార్మెన్స్ అన్నీ అంత బాగా ప్రూవ్ చేసుకున్నారు, మీకు ఒక మంచి అంటే యూనో ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంకా సినిమాలు ఆఫర్స్ వస్తే బాగుంటుంది అని చాలాసార్లు నన్ను ఇంటర్వ్యూస్లో అడిగారు, ఆర్టికల్స్లో కూడా చాలాసార్లు రాశారు. అండ్ మీ ఆర్టికల్స్ చూసే నాకు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారు, అది మీ వల్లే జరిగింది అది, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ యా, అండ్ దీనివల్లనే నాకు ఈ ప్రాజెక్ట్ కూడా వచ్చింది బికాస్ ఆఫ్ మై మూవీస్ అండ్ మీరు నాకు చేసిన సపోర్ట్కి, దానికి ఐమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ అండి. లైక్ చెప్పలేను ఇంకా నేను ఇంకా వర్డ్స్లో, నాకు ఫ్యాన్ బేస్ ఇప్పుడు తెలుగమ్మే తెలుగమ్మే అని అందరూ యూనో సోషల్ మీడియాలో మెసేజ్ చేయడం, ఆ ట్యాగ్ వచ్చింది మీ వల్ల, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ కెనాట్ సే హౌ మచ్ ఐ యూనో ఓ ఫర్ దిస్ విన్. అండ్ యా, మై కో స్టార్ సత్యదేవ్ గారు, హీస్ అన్ అమేజింగ్ యాక్టర్ అండి, అంటే ఐ థింక్ ఒక సినిమా తనకి ఐ థింక్ హీ నీడ్స్ వన్ మూవీ టు యాక్చువల్లీ యూనో రీచ్ అవ్వడానికి అక్కడ అనమాట, టు హిట్ దట్ వన్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సత్య, యు ఆర్ అమేజింగ్ యాక్టర్. అండ్ గణేష్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్, అండ్ అంటే తను యాక్చువల్లీ తమిళ్ కదా, సో తెలుగు లైన్స్ నేర్చుకునేటప్పుడు నేను చూశాను చాలా కష్టపడి చాలా అంటే చాలా కాన్సన్ట్రేషన్తో, నేను కూడా ఎప్పుడు అలా చేయలేదు అనుకుంటా. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ అండ్ ఎవ్రీ వన్, లైక్ 3 యంగ్స్టర్స్ అండ్ కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారితో సీనియర్ యాక్టర్ నేను చాలా నేర్చుకున్నా, అంటే ఇంప్రూవైజేషన్స్ అంటే జనరలీ డైరెక్టర్ గారు ఏదైనా చెప్పినప్పుడు యూనో ఇంప్రూవైజేషన్స్ చేసి థాట్ వెంటనే రావాలి, అది నాకు కొంచెం కష్టం అది. బట్ కృష్ణ భగవాన్ గారు ఏంటి అంటే ఇంప్రూవైజేషన్స్ కానివ్వండి, లైక్ యునో
పక్క యాక్టర్కి చాలా హెల్ప్ చేస్తారు ఆయన. సో యా, ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ కృష్ణ భగవాన్ గారు. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. యా, నెక్స్ట్ వచ్చి అంజీ గారు, సినిమాటోగ్రాఫర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చాలా అందంగా చూపించారు, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ వన్. అండ్ ప్రతి కలర్ టోన్ కూడా మూవీలో, అండ్ యునో ఎగ్జాక్ట్లీ డైరెక్టర్ గారు విజన్కి ఎగ్జాక్ట్గా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అండ్ యా, అంజీ గారు అండ్ చక్రి గారు, దేవేంద్ర గారు, ఎవ్రీ వన్, బికాజ్ ఇవంతా ఒక యునో లైక్ ఇట్స్ క్లోజ్ నిట్ టీమ్ లాగా మేమంతా వర్క్ చేసాం. సో యా, అండ్ రఘు కుంచే గారు, వీ హ్యావ్ 3 సాంగ్స్ ఇన్ దిస్ మూవీ అండ్ ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది, అది ఇంకా వినలేదు నేను. ఐమ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ దాట్ వన్. అండ్ 3 సాంగ్స్ ఆర్ రియలీ వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ లవ్లీ మ్యూజిక్ రఘు కుంచే గారు. అండ్ ప్రొడ్యూసర్ వాసు గారు, ఆయనకి సినిమా అంటే పిచ్చి, అంటే ఆయనకి చాలా ఇష్టం సినిమా అంటే. ఎందుకంటే నేను చూసా రోజు సెట్కి వచ్చేవారు, అందరినీ గ్రీట్ చేసేవారు. అండ్ ఐ డౌట్, అంటే డౌట్ కూడా కాదు పక్క, ఏంటంటే కెమెరా మన మా దగ్గర ఫుటేజ్ కంటే ఆయన దగ్గర ఫుటేజ్ ఉంటుంది. ఎందుకంటే రోజు వచ్చి ఫోన్తో మంచి, అంటే ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమ ఈ సీన్ వీడియో ఆయన ఫోన్లో చెక్ చెక్. యా, సో ఆయన ఫోన్లో కూడా చాలా ఫుటేజ్ ఉంది మూవీది. సో అంత ఇష్టంగా ఆయన ప్రతి యాంగిల్ నుంచి ఒక సీన్, ప్రతి టేక్ కూడా షూట్ చేసేవారు. సో ఏదైనా సీన్ పోయినా సరే మనం ఏమి భయపడకలేదు, ఆయన దగ్గర ఫుటేజ్ ఉంటుంది అనమాట. సో యా, అండ్ అండ్ ఇలాంటి అంటే లైక్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలామంది రావాలండి, అంటే కొత్త కొత్త స్క్రిప్ట్స్ అవన్నీ ఎంకరేజ్ చేయాలంటే మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలి. అండ్ ఈ మూవీతో మీకు మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ డోంట్ నో వాట్ టు సే అండి. ఎందుకంటే ఎస్పెషలీ మీరు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, ఇట్స్ అ సస్పెన్స్ థ్రిల్లర్ అండి, స్టోరీ చెప్పినప్పుడు నాకు నెక్స్ట్ ఏమవుతుంది ఆ ట్విస్ట్ టర్న్స్ అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నేను విన్నప్పుడు వెంటనే 2 డేస్లో షూట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ యాజ్ గణేష్ గారు చెప్పినట్టు మాకు సీన్ చెప్పినప్పుడు ఆయనే ఫస్ట్ యాక్ట్ చేసి చెప్పేవారు అనమాట, మొత్తం క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎలా చేయాలి, ఏంటి, ఎలాంటి ఎక్స్ప్రెషన్ కావాలి, ఎంత ఇంటెన్సిటీ ఉండాలి, ఏంటి అని అంత క్లియర్గా అందరికీ, అంటే ప్రతి యాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు. అండ్ మేమెంత అంటే లైక్ యునో అది మేము అంటే ఎనాక్ట్ చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, ఏంటని మా మైండ్ ప్రాసెసింగ్ కూడా ఆయన మానిటర్ ముందుండి మాకు అంటే యూనో హౌ టు డూ ఇట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అప్పుడప్పుడు ఇచ్చేవారు చేసేటప్పుడు సీన్స్. అండ్ హీస్ వెరీ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండి, ఐ వుడ్ సే దట్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ ఇంత మంచి, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫుల్ ఫ్లెజ్డ్ హీరోయిన్ రోల్ ఐ వుడ్ సే. ఐఎమ్ లైక్ ఎ హీరో ఇన్ ద మూవీ, ఐ వుడ్ లవ్ టు సే దట్. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ యా, డెఫినెట్గా మళ్ళీ ఈ టీమ్తో మళ్ళీ నాకు వర్క్ చేయాలని ఉంది. ఐ హోప్ దట్ విల్ హ్యాపెన్ వెరీ 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 సూన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ డైరెక్టర్స్, సారీ అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ దర్శన్, హరి, ఎవ్రీవన్. ఏమైనా పేర్లు మిస్ అవుతే ఐఎమ్ సో సారీ, బట్ వీ ఆల్ రియలీ వర్క్డ్ వెరీ హార్డ్ అండి. చాలా కష్టపడి ఇష్టపడి తీసిన సినిమా ఇది, రాగల 24 గంటల్లో. అండ్ మై టీమ్, వెంకట్, రవితేజ, ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ సో మచ్ వేదిక పైన ఉన్న మా సినిమాకి చేరిన ప్రతి ఒక్కరికి అండ్ పత్రికా సభ్యులు అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమా చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడు, ఒక ఆర్టిస్ట్ చండాలంగా చేస్తున్నాడు, అవన్నీ వచ్చి ఒక డైరెక్టర్ చేతిలోనే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో మీ ప్రతి ఒక్క ఆర్టిస్టు బాగా చేశారు అంటే దానికి ఒకే ఒక రీజన్ వచ్చి మా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, దాంట్లో ఏ డౌట్ లేదు. ఈ సినిమాలో చాలా లేట్గా నేను జాయిన్ అయ్యాను, బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టు కరెక్ట్ అయిన టైంలోనే జాయిన్ చేశాను. అండ్ వెరీ సాటిస్ఫైడ్. ఒక మంచి డైరెక్టర్కి అయిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టిస్ట్ తోటి కంపాటబిలిటీ, తర్వాత స్పాట్లో అతని ఒపీనియన్, తర్వాత ఆర్టిస్ట్ ఒపీనియన్ రెండు తీసుకోవడం, దానిలో ప్లస్ మైనస్ తీసుకొని ఇవాల్యుయేట్ చేసి
ఒక సీన్ని ఎంత మంచిగా తీసుకురావచ్చు అనే ఆలోచన ఉండే డైరెక్టర్ ఆర్ ఆల్వేస్ గుడ్ డైరెక్టర్స్. మాకు అవకాశం ఇచ్చి మా ఇన్పుట్స్ తీసుకొని సజెషన్స్ తీసుకొని అట్ ది సేమ్ టైం స్పాట్లో ప్రతి నిమిషం ఎలా ఇంప్రూవైజ్ చేయాలి అనే ఆలోచనతోటే ఉండే మనిషి మా శ్రీనివాసరెడ్డి గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు సినిమా చేసేటప్పుడు ఒక మంచి సినిమా చేశామన్న ఒక ఆనందం నాకు ఉంది. ఆ ఆనందం ఇచ్చిన దానికి నేను మీకు ఎప్పుడు హృదయపూర్వకంగా రుణపడి ఉంటాను సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా. యూజువలీ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్గా ఉంటారు, సినిమా అయిపోయేటప్పటికి అందరూ హీరో విలన్ లెక్క వాళ్ళిద్దరూ రెండు ఎక్స్ట్రీమ్లో ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి ఉన్నారంటే చూసుకోండి, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారికి ఎంత సపోర్ట్ చేసి ఉండాలి. అలాగే సినిమా ఆయన సినిమా పిచ్ అంటున్నారు అలా కాదు, ఆయనకి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఒక మంచి డైరెక్టర్ కూడా ఆయనకు దొరికారు. అండ్ అలాగే మా డైరెక్టర్ గారికి ఈ సినిమాకి చూసారంటే ఒక మంచి ప్రొడ్యూసర్. ఏ ఎక్విప్మెంట్స్ కావాలంటే అడిషనల్ డేట్స్ ఎన్నైనా సరే కాంప్రమైజ్ చేయకుండా అన్ని విషయాలు ఇచ్చారు ఆయనకి. సో థ్యాంక్ఫుల్ టు యూ ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు. ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ ఇది. అందరూ మా కోస్టార్స్, కోస్టార్స్కి వచ్చే ముందు టెక్నీషియన్స్కి వెళ్ళాలి. రఘు గారు మ్యూజిక్ దో ఇప్పుడు దీనికి ముందు ఇప్పుడు వర్క్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ లేకపోయినా హ్యావ్ మెట్ హిమ్ మెనీ టైమ్స్. ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ యాజ్ వెల్ సార్. మా ఎడిటర్ తమ్మిరాజు గారు, ఇత గారు చెప్పినట్టే ఫుటేజ్ చాలా ఉంది, మీ ఏదైనా మిస్ అయిందంటే టేబుల్లో ప్రొడ్యూసర్ గారు ఇస్తారు, ఆయన ఫోన్ నుంచి బ్లూటూత్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు, ఆయన ఎంత ఎఫర్ట్ వేశారో స్పాట్లో మాకు తెలుసు. ఎవరు ఎంత అరిచినా సరే అవన్నీ పట్టించుకోకుండా బాగా హార్డ్ వర్క్ చేశారు ఆయన. ఆయన ఇన్వాల్వ్మెంట్ చూడండి, పోస్టుల్లో రెయిన్ ఎఫెక్ట్ ఉంటే ఇక్కడ కూడా తడి చేసుకుని తీసుకొచ్చారు ఆయన, 3D తీసుకొచ్చారు ఆయన. మా అలీబాబా గారు, ఒక మంచి సినిమాకి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఒక సినిమా వచ్చి కరెక్ట్గా అనుకున్న బడ్జెట్లో అవుద్ది అండ్ అందరూ హ్యాపీగా ఉంటారు. అలాంటి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ బాబా గారు, ఆయన తోటి బాషా గారు కూడా, మంచి టీమ్, అండ్ ముఖ్యంగా మా కోస్టార్స్ ఈషా రెబ్బా గారు, తర్వాత సత్య అండ్ గణేష్ వెంకట్రామ్ ముస్కాన్, అండ్ మా ముగ్గురు ట్రయోస్ మా యంగ్స్టర్స్. నేను యంగ్స్టర్ కదా, సో చెప్పుకోవచ్చు ఎందుకు లేదు. వంశీ, అజయ్, ఇంకా అనురాగ్ గురు, మా యాక్చువల్లీ మాలో చాలా కాంబినేషన్స్ ఇస్తుంది, వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎన్నో విషయాలు. కొన్నిసార్లు వాళ్ళు నన్ను మనసులో తిట్టుకున్నారు కొట్టుకున్నారు నాకు తెలుసు, అదంతా తెలుసు, బట్ ఎండ్ ఆఫ్ ది డే వీ ఆల్ వర్క్ ఫర్ ఇట్. ఒక మంచి సినిమా చేశామన్న సంతోషం ఉంది. అండ్ కృష్ణ భగవాన్ గారు, కృష్ణుడు గారు ఇప్పుడు వచ్చి అర్జునుకి ఒక గైడింగ్ పాత్ లాగా మా కృష్ణ భగవాన్ గారు శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడు ఉన్నారు, ఇదేలాగా మీరు ఉండాలి సార్ ఈ తోడు ఎప్పుడు ఉండాలి. అండ్ వండర్ఫుల్ ఎంసీ యాజ్ వెల్, నైస్ సీయింగ్ యూ వన్స్ అగైన్. దట్స్ అబౌట్ ఇట్. రాగల 24 గంటల్లో వర్షాలు, భారీ వర్షాలు కూడా ఉంటాయి ఇక్కడ హైదరాబాద్లో. చెన్నైలో మా యాక్టర్ అసోసియేషన్లో ఎలక్షన్ జరగబోతుంది. ఇంకేం జరగబోతుందంటే ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్కి వెళ్ళబోతుంది, అది త్వరలో వచ్చి సినిమా రెడీ అయిపోద్ది. తప్పకుండా ఒక విషయం చెప్పగలను, మీరు డిసప్పాయింట్ అవ్వరు, మంచి సినిమా చూస్తారు. ప్రతి సీన్ వచ్చి ఎడ్జ్ ఆఫ్ సీట్ ఉంటుంది అండ్ వండర్ఫుల్ వర్క్ బై ది డైరెక్టర్ అండ్ మా అందరికీ మంచి అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్. రాగల 24 గంటల్లో మీరు ప్రశాంతంగా వెళ్ళి మా సినిమా గురించి బాగా రాస్తారన్న నమ్మకంతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంజీ గారు. And yes, ippudu Mushkan Sethi requesting you to speak. Firstly, thank you Srinivas sir for giving me this opportunity to be part of such a big project with such talented people. When I heard the script, I just knew that this is going to work, and yeah, it's a fabulous script. It's got amazing people, and Srinivas sir is a great director, and he's also a great actor, so which helps all the other actors to give their best. And yeah, thank you Vasu sir, thank you everybody on stage, thank you for making me a part of this. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ యంగ్స్టర్ అన్నందుకు. యంగ్స్టర్
నమస్కారం అండి. నాకు చౌకాల్సిన శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే నేను ఇప్పటిదాకా చేసే క్యారెక్టర్లు అంటే నెగిటివ్ కైండ్ ఆఫ్ రోల్స్, బట్ ఈ సినిమాలో ఒక పాజిటివ్ రోల్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అంటే రీసెంట్గా బ్లఫ్ మాస్టర్ చేశాను, బట్ ఇది ఇంకా క్వైట్ అంటే పూర్తిగా పాజిటివ్ ఉంటుంది దీంట్లో. అంటే లాడ్ ఆఫ్ ట్విస్ట్ అండ్ ఆల్ స్టోరీ వినగానే చాలా బాగా నచ్చింది. ఎప్పుడెప్పుడు చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ సినిమా కూడా అయిపోయింది. ఇంకా నాది 2 డేస్ వర్క్, ఐ థింక్ అందరినీ మిస్ అవుతాను. సత్య నాకు వచ్చేదే కొంచెం మళ్ళీ మధ్యలో మీరు మాట్లాడారు. శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ శ్రీనివాస్ గారికి ఇద్దరికి చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీ అందరితో యాక్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. అజయ్, అనురాగ్, సత్య, ఈషా, ముస్కాన్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని అందరిని ఇలా కలిసి చూసి. ఎందుకంటే గతంలో నేను చేసిన 10-12 సినిమాలు, ఆ సినిమాల ప్రతి సక్సెస్ వెనుక నా ప్రతి అడుగు వెనుక కూడా మీరున్నారు. మీ వల్లే నాకు అన్ని సక్సెస్లు వచ్చిన ఆ రోజుని. ప్రతి వాళ్ళు కూడా మా సీన్ అన్న, మా తమ్ముడు అని నన్ను ఎంకరేజ్ చేసి ఆ సినిమాలకి, ఒక పెద్ద సినిమాలకి, ఒక పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్ సినిమాలకి ఎంత పబ్లిసిటీ చేస్తారో అంత చేసి నా మీద ఎంతో అభిమానంతో నన్ను నిలిపారు. బట్ టైం బ్యాక్ చిన్న గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మీ అందరి ముందు ఇలా నిలబడటం, మిమ్మల్ని అందరిని ఈరోజు ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను సినిమా చేయడం ఎంత సంతోషంగా ఉన్నానో, ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరిని ఇలా చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతానండి, ఎందుకంటే నేను అందరి గురించి మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నా. దయచేసి నా సోదరులు అందరూ కూడా మీరు ఉండాలి, మీరు ఎవ్వరు వెళ్ళొద్దు. నేను పేరున అందరి గురించి మాట్లాడాలి. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ అన్న వాస్ అన్న. ఎందుకంటే నేను సినిమాలో అంటే గతంలో సంవత్సరానికి 3 సినిమాలు, 4వ సినిమా చేసి అంత స్పీడ్గా చేస్తున్న ఆ రోజుల్లో 1/1 సక్సెస్లతో హ్యాపీగా వెళ్ళాను. తర్వాత ఒక చిన్న తడబాటు, దాంతో కొంచెం బ్రేక్ వచ్చింది. తర్వాత ఎప్పుడు నా సినిమా స్టార్ట్ అవుద్ది, ఎప్పుడు నేను సినిమా చేస్తాను అని ఎదురు చూస్తున్న, ఎవరో జరుగుద్దని ఆశ బట్ ఆగిపోవడం, ఏదో జరుగుద్దని ఆశ మళ్ళీ ఆగిపోవడం, రకరకాల కామెంట్స్, బాధ అనిపించేది. అలాంటి టైంలో ప్రసాద్ అని నా తమ్ముడు, వాడి ద్వారా నాకు వాసు గారు పరిచయం. సో ఆయనకి నాకు పడ్డ అనుబంధంతో నేను ఆయన దగ్గర కూర్చున్నప్పుడు సినిమా చేస్తే బాగుంటుంది, చిన్న సినిమా అన్నా చేద్దాం అని అంటే నా గురించి ఆయనకి తెలుసు, నేనేంటో తెలుసు చూశాడు. ఒకటే అన్నాడు ఆయన, అన్న మనం సినిమా చేస్తున్నాం, చిన్న సినిమా కాదు, నీరేం సినిమా చేస్తున్నాం, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. అదేమన్నా డబ్బులు వస్తే వస్తాయి, పోతే పోతాయి, దాని గురించి కాదు, మళ్ళీ నువ్వు నిలబడాలి, నువ్వు ట్యాక్ ఎక్కాలి. మళ్ళీ నువ్వు సినిమాలు చేయాలి, దానికోసం నా డబ్బుల గురించి ఆలోచించ బాకు, చేద్దాం సినిమా అని. సినిమా చేయాలనేటటువంటి ఆలోచనలో, సినిమా చేద్దామనే ప్రయత్నంలో, కథలు వింటున్న టైంలో నాకు కృష్ణ భగవాన్ గారు, అంటే ఇప్పుడు అన్న గురించి నేను ఎలా చెప్తున్నానో అలాగే అనుక్షణం నా గురించి ఆలోచించి నేను బాగుండాలి అని కోరుకునే వ్యక్తులు ఆయన ఒకడు, మా నాన్నలాగా. సో ఒకరోజు ఫోన్ చేసి నేను ఒక కథ విన్నాను, అది మీరు వినండి. నేను ఆయన నేను 2-3 కథలు అనుకున్నాం. సో నేను ఒక కథ విన్నాను, చాలా బాగుందని, మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి వర్మ గారని ఆ రైటర్ని పంపించారు. కథ వినగానే చాలా బాగా నచ్చింది, అన్న నేను ఇద్దరం విన్నాం, ఇది చాలా బాగుంటుందని ఆ సినిమా చేద్దారని చెప్పేసి అనుకుని. సో బడ్జెట్ వాటి గురించి అసలు ఆలోచించొద్దని చెప్పేసి మేము ఆ సినిమా చేయడం మొదలెట్టాం. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ అండి. అది అంటే సినిమా బిగినింగ్, ఫస్ట్ సీన్లో స్టార్ట్ అయినటువంటి సస్పెన్సు మీకు క్లైమాక్స్ వరకు కూడా వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనే దాంట్లో వెళ్తుంటారు అన్నమాట. ఎక్కడ కూడా అసలు మనం ఇంచ 1% కూడా ఎక్కడ
ఈ రివీల్ అవ్వడం అనేది కానీ లేదంటే ఇదేమో అని కనిపెట్టడం కానీ సినిమాలో ఉండదు. అంత ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లేతో ఒక వండర్ఫుల్ స్క్రిప్ట్ చేసాము. 100% అంటే ప్రతి వాళ్ళు మేము సినిమా చేసాము ఇది గ్యారంటీగా ఆడతుంది సూపర్ హిట్ అవుతుందని చెప్పుకోవడం సహజం. కానీ కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి, ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుద్ది, చాలా డెఫినెట్గా సూపర్ హిట్ సినిమా అవుతుంది. ఎందుకంటే స్క్రిప్ట్కి తగ్గట్టుగా నాకు వండర్ఫుల్ ఆర్టిస్టులు దొరికారు. అంటే చిన్న చిన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. సో స్క్రిప్ట్ని ఎంతగా మేము నమ్మేమో అంత గొప్ప ఆర్టిస్టులు దొరకడం వల్ల ఇదొక మంచి సినిమా అయింది. సో డెఫినెట్గా ఈ సినిమా గ్యారంటీగా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుందని అయితే నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా అన్న గురించి ఒకటే చెప్పాలండి, మళ్ళీ మరుగుడు పడిపోయిన శ్రీనివాస రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టాడు. జీవితాంతం ఎప్పటికీ కూడా నేను ఆయన మర్చిపోలేను. సో అంటే అంటుంటారు సహజంగా ఈ నీ రుణం తీర్చుకోవాలని, అది కాదు అని నేను మనస్ఫూర్తిగా చెబుతున్న మాట ఇది. ఎందుకంటే ఈ గ్యాప్ మీ అందరికీ తెలుసు, ఎంత గ్యాప్ నాకు వచ్చిందనేది, ఈ గ్యాప్లో నేను ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడ్డాననేది నాకు తెలుసు. అది అలాంటి దీంట్లో నుంచి నాకు మళ్ళీ ఒక లైఫ్ ఇవ్వాలి అని నా కోసం వచ్చి తన డబ్బు గురించి ఆలోచించకుండా నా కోసం సినిమా తీశాడు. ఒక కసితో నేను, నా కృష్ణ భగవాన్ గారు, నా అసిస్టెంట్ డైరెక్టర్సు, నా రైటర్సు అందరూ కూడా, నా టెక్నీషియన్లు ఆర్టిస్టులు అందరూ ఒక కసితో ఈ సినిమా చేశాం. సో డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుద్ది. ఈ ఇంత మంచి సినిమాని గతంలో నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తూ నన్ను నిలబెట్టారో, నన్ను నడిపించారో, అలాగే మీ అందరికీ కూడా నేను అంటే అది నేను అడగవసరం ఉండగా మీరు చేస్తారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ సినిమాని మీ అందరూ కూడా మీ సినిమాలాగా భావించి దీన్ని నిలపాలి, ఒక సూపర్ హిట్ సినిమాని చేయాలి. ఇంకా అలాగే ఈ ఆర్టిస్టుల గురించి చెప్పాలి అని అంటే కొంచెం నేను చెప్పాను, కొంచెం కాసేపు మాట్లాడతానని, దయచేసి ఎక్కువసేపు మాట్లాడతా. సత్య తెలుగు ఇండస్ట్రీకి ఒక వరం, అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. అతని నట విశ్వరూపాన్ని మీరు సినిమాలో చూస్తారు. తన క్యారెక్టర్ తను అద్భుతంగా చేశాడు, అంటే ఇంకా దానికి మాటల్లో చెప్పలేము అది. అలాగే ఇష, అంటే నేను అంటే అంత డీటెయిల్గా చెప్పుకుంటూ పోతే ఎక్కువ టైం అవుతుంది కాబట్టి కొంచెం తొందరగా చెప్తాను. ఇష గతంలో ఒక 10-12 సినిమాల వరకు తను హీరోయిన్గా చేసింది, అన్నిట్లోని గ్లామరస్గా అందంగా బాగా చేసింది. కానీ ఈ సినిమా ద్వారా మాత్రం ఆమె డెఫినెట్గా ఒక అనుష్క, ఒక నయనతార లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్ట్గా మాత్రం పేరు తెచ్చుకుంటుంది. పక్కాగా మీరే అంటారు రేపొద్దన్న, అంటే ఇంత గొప్ప ఆర్టిస్ట్, ఇంత గొప్ప ఆర్టిస్ట్ ఉన్నదా తనలో, ఇంత గొప్ప పర్ఫార్మెన్స్ అనేటటువంటిది ఆశ్చర్యపోతారు. అంత ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఎందుకంటే ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కాకుండా అత్యద్భుతంగా అమ్మాయి చేత చేయించాము. చాలా చాలా మంచి పేరు వస్తుంది. అలాగే గణేష్ వెంకటరామన్. సో గణేష్ వెంకటరామన్ నా డమరకంలో చేశాడు, అంతకుముందు ఆకాశం అంతా చాలా సినిమాలు చేశాడు ఆయన. ఏదన్నా ఒక సీన్ ఇది అని క్యారెక్టర్ ఇదేనంటే చాలా ఇన్వాల్వ్మెంట్తో చాలా అద్భుతంగా ప్రతిదీ డైలాగ్ పిన్ టు పిన్ తను తెలుసుకుని చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాడు. ఇందులో కూడా తనది ఒక అద్భుతమైనటువంటి, అంటే ఇందాక చాలామంది అన్నారు ఈ సినిమాకి కథా కథనం అనేది హీరో హీరోయిన్స్ అందరి అన్ని క్యారెక్టర్లు కూడా ఇదో చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ హీరో హీరోయిన్ లేదంటే ఇది ఒక క్యారెక్టరు లేదంటే ఒక కామెడీ క్యారెక్టర్ అలా చెప్పడానికి లేదు. ప్రతి క్యారెక్టరు కూడా కథలో చాలా 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 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. ప్రతి ఒక్క సీన్ రెండు సీన్లు చేసినా సరే అందులో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలాంటి ఒక మంచి స్క్రిప్ట్. సో గణేష్ వెంకటరామన్ తన క్యారెక్టర్ని అత్యద్భుతంగా చేశాడు. అలాగే ముగ్గురు యువ హీరోలు అజయ్, అనురాగ్, అంటే మరి ఆయన్ని మరి సత్యగారు ఏదో అన్నారు కాబట్టి నేను మరి వంశీ విషయంలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళు కూడా ఈ సినిమాలో వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సత్య గారికి, శ్రీరామ్ గారికి, గణేష్ వెంకటరామ్ గారికి ఈక్వల్ ఇంపార్టెంట్ ఉండేటటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు చాలా చాలా మంచి క్యారెక్టర్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే శ్రీరామ్ గారు, అంటే నేను రోజా పూలు చాలా ఒకరికొకరు చాలా సినిమాలు చేశాను, చూశాను ఇంతకుముందు ఆయన. ఆయన ఇందులో ఒక కీ రోల్, ఒక ప్రత్యేకమైన పాత్ర అన్నమాట. ఒక ఏసీపీ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు, ఒక ట్విస్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్.
సో ఆయన ఇన్వాల్వ్మెంటు, ఆయన పర్ఫెక్షను, ఒక సీన్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత బాగా చేయాలి అని ఆయన చేసినటువంటి దీన్ని చూస్తే ముచ్చటేసేది. సో ఇలా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా చాలా అత్యద్భుతంగా చేశారు. ఇంకా నా సినిమాలో ప్రత్యేకంగా మీకు చెప్పాలంటే కృష్ణ భగవాన్ గారు, అంటే ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగారు ఆ సినిమాలో, అంటే మీ కంటిన్యూగా కృష్ణ భగవాన్ గారు మీ సినిమాల్లో చేస్తారు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏదన్నా కృష్ణ భగవాన్ ఎందుకులే ఇందులో వద్దు, ఇంకొకరిని ఎవరన్నా పెట్టండి కృష్ణ భగవాన్ వద్దు అంటే మీరేం చెప్తారు ప్రొడ్యూసర్ తట్టే సినిమా చేస్తానని చెప్పి. సో ఆయనకి నాకు ఉండే అనుబంధం అలాంటిది. సో నాకు అంత ఆలోచించే మనిషి ఆయన. అలాగే ఆయన టాలెంట్ గురించి ఆయన ఏంటో దగ్గరగా ఉండేవాళ్ళకి తెలుసండి, ఆయన ఒక అపరమేధావి, అంటే శంఖంలో పోస్తేనే తీర్థం కాదంటారు అలా. నేను ఆయన ఏం చెప్పినా నాకు అది ఇష్టంగా ఫీల్ అవుతాను నేను. సో ఇందులో ఆయన స్టైల్లో మా కాంబినేషన్ లాగా ఒక మంచి క్యారెక్టర్ ఆయన చేశారు. సో ఇలా ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా చేశారండి. అలాగే టెక్నీషియన్ల విషయానికి వస్తే రఘు కుంచే మ్యూజిక్, సో ఇందులో 3 పాటలు ఉన్నాయి, ఆ 3 పాటలు కూడా చీల్చి చెండాడేశాడండి, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అలాగే ఇది కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరూ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. సో ఇద్దరు పోటీపడి చేస్తున్నారు, చాలా అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు, తొందరలో అవి కూడా రిలీజ్ చేస్తాం. అలాగే తమ్ముడు అంజీ, సో ఎంతో కష్టపడి ఈ సినిమాలో చాలా ఇన్వాల్వ్మెంట్తో అత్యద్భుతంగా ప్రతి ఫ్రేమ్ని కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు. తనకే కాదు నాకు కూడా ఈ సినిమా, అంటే ఒక కెమెరామెన్ కూడా ఇంత అద్భుతంగా చేశాడు అనేది ఈ సినిమాకి ఎంతో ప్లస్ అవుతుంది. సో తన వర్క్ తను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే తమిరాజు గారు ఎడిటరు, ఆదేట చిన్న గారు ఆయన నాకు బావగారు, సో ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఈ సినిమాకి ఆయన వర్క్ చేశారు. సో అలా ప్రతి వాళ్ళు కూడా ఈ సినిమాకి ఎంతో ఇష్టపడి కష్టపడి చేశారు. అలీబాబా గారు, అలీబాబా గారు అంటే అలీ గారికి ప్రాణ స్నేహితుడైన ఆయన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశారు. చాలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమా ఇంత తొందరగా పూర్తవడానికి ఎంతో సహకరించారు. సో ఇలా అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్తో చేసినటువంటి ఈ సినిమా అతి తొందరలో అన్ని అంగులు పూర్తి చేసుకుని మీ ముందుకు రాబోతుందండి. సో దీన్ని అద్భుతంగా మీరు ఆదరించాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు నాకు ఈ టైటిల్ ఆవిష్కరణ అనేటటువంటి దానికి ఒక ముఖ్య అతిథి రావాలి. సో ఆయన రాలేకపోయారు, నేను బాధపడ్డాను. అంటే నేను ఈరోజు స్టేజ్ మీద నుంచి ఇలా మాట్లాడడానికి కారణం ఆలీ గారు. అంటే నన్ను ఒక 25 ఇయర్స్ బ్యాక్ డైరెక్టర్ని చేసింది ఆలీ గారు. అంటే నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే నేను పాదాలకు టచ్ చేసే వ్యక్తి ఆలీ గారు. అంటే నాకు నన్ను డైరెక్టర్ని చేశాడు, నాకు అవకాశం ఇచ్చాడని కాదు, ఆయన ఎంత గొప్ప హ్యూమన్ బీయింగ్ అందరికీ తెలుసు. సో నన్ను డైరెక్టర్ చేసిన ఆయన ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ నా సినిమా ఈరోజు మళ్ళీ ఇలా ఒక ప్రెస్ మీట్, ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి నేను స్టార్ట్ చేస్తాను, ఈ టైటిల్ లోగో లాంచింగ్ అదంతా చేస్తే బాగుంటుందని కోరుకున్నా. కానీ ఆయన రాలేకపోయారు, కానీ సిస్టర్ వచ్చారు ఆలీ గారు మిస్సెస్. సో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా, కొంచెం ముందు వచ్చి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉన్నాను. పోనీ ఆయన రాకపోయినా ఆవిడ వచ్చారు, అలాగే బుడ్డిది వచ్చింది ఆలీ గారు పాప, చాలా చాలా సంతోషం అమ్మ. అమ్మ మీరు రండి ఒకసారి, అమ్మ మీరు రండి ప్లీజ్. అలాగే ఈ యూనిట్కి అంటే ఎవరికి ఆరోగ్యం బాగాలేదన్నా ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళే వ్యక్తి డాక్టర్ శ్రీనివాస్ గారు, మాకు ఎంతో సహాయం చేశారు ఆయన. మాకే కదా ఇండస్ట్రీ మొత్తానికి ఎవరికి ఎక్కడ ఏ ఆపద ఉన్నా వచ్చి వాళ్ళే వ్యక్తి, మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. మీరు రండి ఒకసారి పైకి. అలాగే ఆలీ అన్నకి ప్రాణమిత్రుడు, మా అందరికీ ప్రాణమిత్రుడు అయినటువంటి సాయి గారు రండి. బావా శ్రీరామరెడ్డి బావా, ప్రొడ్యూసర్ శ్రీరామరెడ్డి గారు రండి. సో ఇలా అందరి సహాయ సహకారాలతో చేసినటువంటి ఈ సినిమాని అన్నదాన్న అన్నా. సో ఇలా అందరి సహాయ సహకారాలతో, అరే ప్రసాద్ రారా.
మేమిద్దరం కలవడానికి కారణం వీడు ప్రసాద్ తమ్ముడు. ఈ సందర్భంగా ఇంత మంచి మనిషిని నాకు పరిచయం చేసినటువంటి వీడు, వీడిని అప్పటికీ నేను అన్నని ఎలా మర్చిపోలేను, వీడిని కూడా అలాగే మర్చిపోలేను. సో వీడి డైరెక్షన్లో హీరోయిన్గా ముస్కాన్ సేతి చేసింది అనురాగ్. ఆ సినిమాను కూడా ఇక్కడే చేస్తున్నా కృష్ణకుమార్. ఈయన హీరోగా, మై హీరోయిన్గా, ఇతను డైరెక్టర్గా, ఈయన ప్రొడ్యూసర్గా ఒక సినిమా అతి తొందరలో మళ్ళీ మీ అందరి సమక్షంలో ఆ సినిమా ప్రెస్ మీట్ కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నామండి. ఈ సినిమాని ఎలా ఆదరిస్తున్నారో వీళ్ళ సినిమాని కూడా అలాగే ఆదరించాలి. ముస్కాన్ సేతి గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే ఆమె లాస్ట్లో చెప్తారులేని అమ్మాయి ఢిల్లీ చాలా అత్యద్భుతమైనటువంటి ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించినటువంటి అమ్మాయి. లాస్ట్లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు హీరోగా, పైసా వసూల్లో హీరోయిన్గా చేసింది. మొన్న రాధాకృష్ణ అనే వీళ్ళ సినిమాలో చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర, అంటే కథ చుట్టూ ఆ అమ్మాయి క్యారెక్టర్ చుట్టూ తిరుగుద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు, ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఆమె కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాకి ఇషా ఒక హీరోయిన్ సైంటిఫిక్ మూవీగా ఆ అమ్మాయిది ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ అని ఎలా చెప్తున్నానో అలా ఒక నిడివి తక్కువైనా కానీ చాలా కీలకమైన క్యారెక్టర్ ఆ అమ్మాయి చేసింది. సో ఇలా ఈ సందర్భంగా అందరూ ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ అన్నా, నేను ఆ దేవుని ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో ఇలాగే కంటిన్యూగా సినిమాలు చేయాలని ఆయన నేను అనుకుంటున్నాం. ఇక నుంచి మీడియా మిత్రులకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి, నేను డైరెక్టర్ ఈవీవి గారిలాగా, ఎందుకంటే మొన్న నా ఇంటికి వెళ్తే అమ్మ చెప్పారు ఆయన అనేవారు నా తర్వాత మళ్ళీ నా స్టైల్ ఆఫ్ కామెడీ శ్రీనివాస్ రెడ్డి చేస్తాడు అని చాలాసార్లు చెప్పేవారు. మీరేమో సినిమాలు చేయట్లేదు, ట్రాక్ తప్పేటి వెళ్ళిపోయారని అన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా చెప్తున్నానండి, ఇక నాకు అన్నలాంటి మంచి మిత్రులు అందరి ఆశీస్సులతో సంవత్సరానికి 3 సినిమాలు, ఈవీవి గారు లేని లోటుని మళ్ళీ నేను తీరుస్తానని, ఆయనంత కాకపోయినా అందులో 50% అయినా నేను చేయగలుగుతానని నేను నమ్ముతూ ఇక్కడి నుంచి ఈరోజు చెప్తున్నాను, ఇక్కడి నుంచి సంవత్సరానికి మినిమం 3 సినిమాలు నేను చేస్తానండి మీ అందరి ఆశీస్సులతో. థ్యాంక్ యూ వెరీ మచ్.